కర్నూలు జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తన పెన్సిల్ పోయింది అంటూ ఓ బుడ్డోడు పెద్ద కడుబూరు పోలీసులను ఆశ్రయించాడు. ఓ పిల్లాడు తన పుస్తకాలు పెన్సిల్ ఎత్తికెళ్లాడని, వాడు రోజు ఇలాగే చేస్తుంటాడని ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడిని కూడా స్టేషన్కు పిలిపించారు. మరెప్పుడు ఇలా చేయకూడదు అంటూ ఆ అబ్బాయికి క్లాస్ తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు, ఆ ఇద్దరు చిన్నారుల మధ్య రాజీ కుదిర్చి చెయ్యి చెయ్యి కల్పించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎవరు ఇదెవరు అంటే పెద్ద కడుబూరు, ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? అదే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా? కేసా? కేసు ఎందుకురా? ఇద్దరు ఒకే క్లాస్. తిక్కన కార్మేట రా, ఇప్పుడు జైలు కేసే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా, ఎట్లా చెప్పు హనుమంతు. చూడు పెద్ద మనిషి చేసుకో, ఇదొక్కసారికి రాజీ కాండి. ఏం హనుమంతు, రాజైతవా? హనుమంతు నువ్వే రాజైతవా? ఇదొక్కసారికి రేపు అన్ని చేయాలి, మరి చేయి చేయి కలుపు కలుపు కుడి చేయాలి కలపాలా. ఓకేనా? ఇంకేం జరగాలి రేపటి నుంచి? ఫైర్ అండి బాగా చదువుకోవాలా మీరు ఇట్లా కొట్లాడకూడదు.